వెల్కమ్ బ్యాక్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో మరి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు. సో మీకు కావలసినటువంటి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. సో సైనిక్ స్కూల్ కోర్సు మీకు సో 6000 రూపీస్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సైనిక్ స్కూల్ కోర్సులోనే మీకు సైనిక్ ప్లస్ నవోదయ రెండు కవర్ అవుతాయండి. సో నాకు నవోదయ కోర్స్ చాలు అనుకున్న వారికి నవోదయ కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది సార్. 4000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో మన యాప్లో కోర్సెస్ అనేవి ఉంటాయండి. సో ప్రజెంట్ లైవ్ క్లాసెస్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, సో క్యాండిడేట్స్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ 9160449252 అండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి ఈ కోచింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో మరి ప్రజెంటు 30% ఆఫ్లో మీకు సిలబస్ అనేవి రావడం జరుగుతూ ఉంది. సో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి మీరు కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండి. ఓకే, మరి ఈరోజు ఈ వీడియో ఉద్దేశం ఏమిటి సార్ అంటే, ఎప్పుడూ కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నానండి. ఎందుకు సార్ అంటే, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో పీవైక్యూ అంటాం వీటినే మనం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తాయి. ఎందుకు సార్ అంటే, ఒక్కొక్కసారి డైరెక్ట్గా అదే క్వశ్చన్ వచ్చేవచ్చు, పాత క్వశ్చనే. లేదు అనుకుంటే అదే మోడల్లో క్వశ్చన్స్ రావచ్చు అనమాట. జస్ట్ నెంబర్ చేంజ్ చేసేసి మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఈరోజు ఏం చేద్దామంటే, 2024లో మనకి నవంబర్లో ఒక ఎగ్జామ్ జరిగింది నవోదయకి సంబంధించి. ఆల్రెడీ దీని పార్ట్ వన్ నేను ఆల్రెడీ చేశాను యూట్యూబ్ ఛానల్ కోసం, మీరు అసలు చూడండి. ఓకేనా? సో నవంబర్లో షిఫ్ట్ 1 అంటారు దాన్ని, దీన్ని షిఫ్ట్ 2 అంటారు. ఆ ఎగ్జామ్లో ఆ రోజు జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం ఇదే పేపర్ నుంచి. సో ఇప్పుడు మరి కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో చూడండి ఒకసారి, 7 క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, కింద నేను లింక్ ఇస్తాను. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఈక్వలెంట్. ఇక్కడ ఫ్రాక్షన్స్ నుంచి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఈక్వలెంట్ అని చెప్పేసి అడిగాడు. నాట్ ఈక్వలెంట్ అంటే ఏవి సమానంగా లేవు. ఇక్కడ ఎవరు సమానంగా లేరు, ఏ 2 ఫ్రాక్షన్స్ సమానంగా లేవు. సో మీకు ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో చూస్తే 3/5 18/30. సో దీన్ని మీరు అవసరం అనుకుంటే క్యాన్సిల్ చేసేయండి. చూడండి, 6 టేబుల్లో 6 3 జారు 6 5 జారు అంటే 2 సమానంగానే ఉన్నాయి. ఇదొక వే. ఫర్ ఎగ్జాంపుల్, a/b అనేది c/d ఈక్వల్గా ఉందనుకున్నా, సో a×d చేసినా b×c చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. అంటే ad=bc అవుతుంది అనమాట. అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్కి. అంటే ఎలా సార్ అంటే చూడండి, సో 3 30 జార్ 90, 5 18 జార్ 90, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదు సార్, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ఒక ఫ్రాక్షన్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను సార్, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. అది దట్ ఈజ్ యువర్ చాయిస్. మరి ఇది ఎలా ఇచ్చాడు, 20/28, 5/7. 5, 7 అనేవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మరి క్యాన్సిల్ అవ్వు. కానీ రెండు కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. చూడండి, 4 5 జారు 4 7 జారు. సో ఇది కూడా 5/7. సో ఈ రెండు సరిపోయి. మీరు అవసరం అనుకుంటే ఎలా చెక్ చేయొచ్చానా, నేను 27 జార్ 140, 28 5 జార్ ఈజ్ ఆల్సో 140 చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇవి కూడా ఈక్వల్గానే ఉన్నాయి. మన క్వశ్చన్ ఏంటి, నాట్ ఈక్వలెంట్, ఏవి సమానంగా లేవు అని చెప్పేసి అడిగాడు. సో మరి నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ నేను చూస్తే, సో ఈ 6 9 ఒకే టేబుల్తో 3 టేబుల్ కట్ అవుతాయి. 3 2 జారు 3 3 జారు 2/3. కానీ 25 24 ఎప్పుడూ కూడా కన్సెక్యూటివ్ నెంబర్స్ వచ్చాయంటే అవి కోప్రైమ్స్ అవుతాయి. అంటే అవి ఎప్పుడూ కూడా క్యాన్సిల్ అవ్వు. అర్థమైందా? సో 24 25 మరి క్యాన్సిల్ అవ్వు. అంటే రెండు సమానంగా ఉన్నాయా సార్ అంటే సమానంగా లేవు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ సి.
మరి లాస్ట్ది కూడా చెక్ చేసేద్దాం. చూడండి, రెండు కూడాను 9 1 0 9 2 0 క్యాన్సిల్ అయిపోయింది, 1/2 ఈ ఫ్రాక్షన్. ఇదేంటే మా 36 1 0 36 2 0, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది, అది కూడా 1/2. సో ఏవి సమానంగా లేవు అంటే థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ సమానంగా లేవు. సో సమానంగా లేవు అనడం కోసం నేను ఏం చేస్తాను, ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకోండి. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చుకుంటే 3/5 వస్తుంది. ఓకేనా, ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని మనం సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా, లేదు అనుకుంటే ఏం చెప్పాను, ఇగో ఈ మెథడ్లో కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద 48th క్వశ్చన్. మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్రాక్షన్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ 49 చూద్దాం. 49 చూడండి, ఇక్కడ ఒకసారి ద ఎక్స్పెండెన్సర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ పెర్ మంత్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఒక కుటుంబం యొక్క ఎక్స్పెండెన్సర్ అంటే వాళ్ళ యొక్క ఖర్చులు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. ఏంటి సార్ అంటే కిచెన్ ఖర్చులు, అంటే మనకి కిచెన్ ఖర్చులు అంటే ఇక్కడ అర్థం భోజనం సంబంధించినటువంటి ఖర్చులు. ఎంత, 9378 రూపీస్ అనమాట, అంటే ఫుడ్ మీద కన్వర్ట్ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి అమౌంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అంటే చదువు మీదగా ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ 3780 రూపీస్. ఓకే, కన్వీనియన్స్ అంటే ఇంకేదైనా అదర్ ఖర్చులు ఏమైనా ఉంటే వాటి గురించి మనం పెట్టుకున్నటువంటి ఖర్చు 2817 రూపీస్. సండే సన్ డ్రై ఎక్స్పెన్సెస్ అనేవి 4388 రూపీస్ అవుతుందన్నమాట. అయితే రౌండ్ ఆఫ్ టోటల్ మంత్లీ ఎక్స్పెండెన్సర్ ఆఫ్ ది ఫ్యామిలీ టు ద నియరెస్ట్ థౌజండ్స్, వాళ్ళ యొక్క టోటల్ ఎక్స్పెండెన్సర్స్ని అంటే వాళ్ళ యొక్క మొత్తం ఖర్చుల్ని సో నియరెస్ట్ 1000కి చెయ్యండి అని చెప్పేసి అడిగాడు. సో నియరెస్ట్ 1000కి చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నియరెస్ట్ 1000కి రౌండ్ ఆఫ్ చేయాలి అంటే ఫస్ట్ ఇదంతా ఎంత అయిందో చూద్దాం. సో కిచెన్ ఖర్చు 9378 రూపీస్, ఎడ్యుకేషన్ 3870, కన్వీనియన్స్ 2870, అండ్ సండ్రై ఎక్స్పెన్సెస్ 4388. ముందు ఈ ఖర్చులన్నీ కూడా యాడ్ చేద్దాం. ఓకేనా, సో 8 + 7 = 15, 15 + 8 = 23. ఓకే, సో 2 + 7 = 9, 9 + 1 = 10, 10 + 8 = 18, 18 + 8 = 26. ఓకేనా, 7 + 3 = 10, ఇదిగోండి ఇదో 20 23. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 9 + 2 = 11, 11 + 3 = 14, 14 + 2 = 16, 16 + 4 = 20 అండి. అంటే వాళ్ళ యొక్క టోటల్ ఎక్స్పెండెన్సర్ అనేది 20363 రూపీస్ అవుతుంది. దీన్ని ఏం చేయాలంటున్నాడు, నియరెస్ట్ 1000కి రౌండ్ ఆఫ్ చేయండి అన్నాడు. సో థౌజండ్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి అంటే 100 ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ మీద ఆధారపడి ఉంటుంది. సో 100 ప్లేస్లో కానీ మనం చూడండి 0 1 2 3 4 ఉంటే బిఫోర్ 1000 తీసుకోవాలి. ఏంటండి బిఫోర్ 1000 తీసుకోవాలి, రాస్తారు ఏంటి సార్ బిఫోర్ 1000 అనేసి. అలా కాకుండా 5 6 7 8 9 ఉంటే ఆఫ్టర్ 1000 తీసుకోవాలి. ఎవరినమ్మా, ఆఫ్టర్ 1000 తీసుకోవాలన్నమాట. మరి 100 ప్లేస్లో ఎవరున్నారు, 3 ఉంది. అంటే మరి బిఫోర్ 1000 ఆఫ్టర్ 1000 అంటే ఏంటి సార్, ఇది 20000కినా 21000కి మధ్యలో ఉంటుంది ఎవరు, ఈ 20363 అనేది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏం చేయాలి, మనం బిఫోర్ 1000 తీసుకోవాలి, ముందు ఉన్నటువంటి 1000 తీసుకోవాలి. సో మరి నియరెస్ట్ 1000 ఎవరు సార్ అంటే 20000 అనమాట. చూసుకోండి, ఒకవేళ ఇందులో ఏమైనా యాడ్ చేయడం మిస్టేక్ అయితే ఇది కూడా మిస్టేక్ అవుతుంది, లేదు అనుకుంటే కరెక్ట్ అనమాట. సో ఓకేనా, ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఒకవేళ, సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో 50 ఏ వెండర్ బైస్ లెమన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 lemons ఫర్ 7 rupees. చూడండి ఇక్కడ ఏ వెండర్ అంటే మీకు తెలుసు కదా, కూరగాయలు అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళని వెండర్స్ అని పిలుస్తూ ఉంటాము. బైస్ అంటే కొన్నాడు, ఏంటమ్మా లెమన్స్, ఎట్ ద రేట్ ఆఫ్ 5 lemons = 7 rupees. మనకి 5 lemons ని 7 rupees కొన్నాడు. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాఫిట్ లాస్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి మనకు వచ్చినట్టు. అండ్ సెల్స్ అంటే అమ్ముతున్నాడు, ఎలా, దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 lemons = 3.50 rupees. ఓకేనా, సో ఇదేమో సిపి కొన్నది కదా, ఎస్పి ఎలా ఉంది, 2 lemons = 3.50 rupees అమ్ముతున్నాడు, 3.50 rupees అమ్ముతున్నాడనమాట. ఆఫ్టర్ సెల్లింగ్ 100 lemons, అయితే 100 lemons అమ్మితే తనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా,
సో మరి ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ వస్తే లాస్ ఎంత వస్తుంది? చూడండి ఇక్కడ ఎలా అంటున్నాను సార్ అంటే, 5 lemons కొనేటప్పుడు 7 rupees 5 lemons, కానీ అమ్మేటప్పుడు ఏం చేస్తాడు, 2 lemons చొప్పు 2 lemonsనే 3 rupees 50 paisa అమ్ముకుంటున్నాడు, 3.5 rupees అంటామన్నమాట. సో ఇప్పుడు 100 nimkayalu అమ్మితే తనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా చూద్దాం ఒకసారి. చూడండి మనం కొనేటప్పుడు ఎలా కొంటున్నామండి నిమ్మకాయల్ని, 5 7 rupees, కాబట్టి ఇందులో ఎన్ని 5s ఉంటాయండి, 100లో 20 5s ఉంటాయి అవునా కదా. సో దిస్ ఈజ్ ద సిపి. సో 20 5s ఉంటాయి, 5 7 rupees కాబట్టి 27 × 140 rupees అనేది తను కొనేటువంటి రేటు. సో అంటే మొత్తం లెమన్స్ అన్నీ కూడాను 140 rupees కొన్నాడమ్మా. ఓకేనా, మరి అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు సార్, ఇది 100లో 100ని మనం 2 2 2 2గా విడదీసేద్దాం, ఎందుకంటే 2 నిమ్మకాయలు అమ్మేటువంటి రేట్ ఇచ్చారనుకుందాం, అంటే 50 pairs అమ్ముతాడు అవునా కదా. ఒక పేర్ కాస్ట్ ఎంత, 3 rupees 50 paisa, ఒక పేర్ కాస్ట్ 3 rupees 50 paisa. మరి ఇవ్వండి ఈ 50తో దీన్ని ఇంటూ చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 zeros ఇక్కడ పెట్టేస్తాను చూడండి, 5 5 జార్ 25, 5 3 జార్ 15 17, 175 rupees తను అమ్ముకుంటున్నాడు అనమాట. కొన్నదేమో 140 rupees అమ్మిందేమో 175 rupees. మరంటప్పుడు తను ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? సో సిపి ఈజ్ లెస్ దెన్ ఎస్పి, ఎస్పి ఎక్కువగా ఉంది, అమ్ముకునేది ఎక్కువగా ఉంది కాబట్టి ఏమొస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది సార్ అంటే ఎస్పీలో సిపిని తీసేయాలి, ఎస్పి ఎంత 175 rupees, సిపి ఎంత 140, దాన్ని సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే 35 rupees ప్రాఫిట్ వస్తుంది. సో 35 rupees మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఈజీ క్వశ్చన్స్ అండి, చాలామంది చాలా రకాలుగా చేస్తారు, మీరు కూడా అలా చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఒకసారి 5 lemons 7 rupees కొన్నామంటే 1 lemon 7/5, అలాంటివి 100 కాబట్టి ఇదిగోండి ఇలా కూడా రాసుకోవచ్చు, 5 1 జారు 5 20 జారు, సో 7 20 జారు 140 rupees. ఓకేనా, అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాము, 2 lemons ఏమో 3.5 అమ్ముతున్నాము, అలాంటప్పుడు 1 lemon ఎంత అమ్ముతున్నావు, 3.5/2, అలాంటివి ఎన్ని లెమన్స్, 100 2 1 జారు 250 జారు, ఓకేనా 50 35 జారు, అదే కదా చేసాం 50 35 జారు 175. ఓకేనా, ఈ విధంగా మనం కూడా సాల్వ్ చేసుకోవచ్చు, దట్ ఈజ్ యువర్ చాయిస్, మన ఇష్టం అది. ఓకేనా, సో అలా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు, అప్పుడైనా సరే మనకి 35 rupees మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇది 2 methods, మీ ఇష్టం ఇది ఎలా చేసుకుంటారు అనేది. ఓకేనా, సో చాలా మంచి క్వశ్చన్స్. ఈ సంవత్సరం మనకి నవోదయకి సంబంధించి పెర్సెంటేజెస్ అనేటువంటి కాన్సెప్ట్ తీసేశాడు, ఎక్కడ ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో. ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ పెర్సెంటేజ్ లేకుండా చేయడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అందుకే ఇలాంటి సమ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 80 and 90, 80కి 90కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏంటి అని చెప్పేసి అడిగాడండి. సో చూడండి మరొకసారి చెప్తున్నాను, ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 80 and 90, సో 80కి 90కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడిగాడు. మరి 80కి 90కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎవరు సార్ అంటే 83 89, వీటి యొక్క ప్రొడక్ట్ కావాలంటండి 83 × 89. మీరు అబ్జర్వ్ చేయండి, 83 కాదు కదా ప్రొడక్ట్, 89 కూడా కాదు, అయితే రెండు ఆప్షన్లో ఇది అవ్వాలి. సో మరి నాన్న ఫర్ ఎగ్జాంపుల్ 100 × 100 చేస్తేనే 10,000 వస్తుంది, అలాంటిది 83 × 89 చేస్తే 55 lakhs వెళ్ళిపోదు కదా, ఇది 5 lakhs ఇది, కాబట్టి అది ఎలిమినేట్ చేస్తాను. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఇది అవుతుంది. ఆన్సర్ అనుకుంటే మనం మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, ఈజీ సమ్, అంటే సమ్ చేయకుండానే ఆన్సర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ 100 × 100 చేస్తేనే 10,000కి వెళ్తుంది, అలాంటి 83 × 89 చేస్తే 7,000 ఇలా వస్తుంది అంతే. నెక్స్ట్ వన్ చూడండి, అంటే ప్రీవియస్గా ఏ క్వశ్చన్ ఇచ్చినట్టు మనకి నెంబర్ సిస్టమ్ ఇచ్చినట్టు, ఇక్కడ ప్రత్యేకించి ప్రైమ్ నెంబర్సా, కాంపోజిట్ నెంబర్సా, రేషనల్ నెంబర్సా, రియల్ నెంబర్స్ అని చెప్పేసి అక్కడ చదవం. ఓకేనా, సైన్స్ నవోదయకి అయితే ప్రైమ్ నెంబర్స్ వేరే టాపిక్ మళ్ళీ. చూడండి ఒకసారి, సో 5 2/3 − 2 5/6 −3 1/12 ఆన్ సింప్లిఫికేషన్ గివ్స్, దీన్ని మనం సింప్లిఫై చేసి ఇవ్వాలండి. ఓకేనా, సో అంటే ఇది ఫ్రాక్షన్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చిందమ్మా. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఎవరు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, వీటి ముందు ఇంప్రాపర్గా మారుద్దాం. 3 5 జార్ 15, 15 + 2 17, 17/3 −2 6 జార్ 12, 12 + 5 17, 17/6 −12 3 జార్ 36, 1 37, 37/12. మరి 3కి 6కి 12కి ఎల్సిఎం ఎవరు సార్,
ట్వెల్వే. ఎందుకు సార్ అంటే 3 టేబుల్లో 12 ఉంటుంది, అదేవిధంగా 6 టేబుల్లో కూడా 12 ఉంటుంది కాబట్టి 12 ఎల్సిఎం. అరే ఎస్సిఎఫ్ అయితే ఏం చెప్తారా నాన్న? సో 3 ఈజ్ ద ఎస్సిఎఫ్. ఓకేనా, 3 అనేది ఎస్సిఎఫ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో మరి ఇలాంటప్పుడు అంటే ఫ్రాక్షన్స్లో ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు డినోమినేటర్స్కి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఎల్సిఎం చేయాలి. మరి 3 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 3 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 3 4 జార్ కాబట్టి 17 4 జార్ అని రాయాలి. 17 4 జార్ 68 మైనస్, 6 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 6 2 జార్ కాబట్టి 17 2 జార్ 17 2 జార్ 34 మైనస్, 12 టేబుల్లో 12 ఎక్కడ వస్తుంది? 12 1 జారే కదా, 37 1 జారు 37 1 జార్ 37 ఇంకింద పూర్తి రాయడం లేండి. ఓకేనా, 68 మైనస్ 34 మైనస్ 37 ఎంత అవుతుంది సార్? అంటే 71 అవుతుంది. చూసుకోండి ఒకసారి, బై 12. సో 68లో 71 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 71లో 68 పోతే 3, కానీ మైనస్ రాసుకోవాలి. చిన్న నెంబర్ పెద్ద నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఊహించుకో, మైనస్ 3/12. కానీ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా, 3 1 జారు 3 4 జారు. సో -1/4 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ క్వశ్చన్స్, అర్థమైందా? సో ఫ్రాక్షన్స్లో మీకు ఫ్రాక్షన్స్ని రకాలు ఏంటో తెలియాలి ఫస్ట్, తర్వాత ఫ్రాక్షన్స్ ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఇంప్రాపర్గా మార్చడం తెలియాలి, ఇంప్రాపర్ ఇస్తే మిక్స్డ్గా మార్చడం తెలియాలి, ఫ్రాక్షన్స్లో ఎడిషన్ చేయడం రావాలి, సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ ఎలాగ వస్తాయి, ఓకేనా, ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఎస్సిఎఫ్ చేయాలి, ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేసుకోవడం రావాలన్నమాట అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో. ఓకేనా, సో మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లుక్ ఎట్ దట్, 53. 4 స్క్వేర్ టేబుల్స్ ఈచ్ ఆఫ్ సైడ్ 1.3 మీటర్స్ ఆర్ ప్లేస్డ్ ఎండ్ టు ఎండ్ టు ఫార్మ్ 1 బిగ్ రెక్టాంగులర్ టేబుల్. ద పెరిమీటర్ ఆఫ్ దిస్ బిగ్ టేబుల్ ఈజ్, అయితే దాని యొక్క పెరిమీటర్ ఏమని అడుగుతున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, 4 స్క్వేర్ టేబుల్స్, స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి 4 టేబుల్స్. ఇదండి, ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేర్, ఇలా 4 టేబుల్స్. అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, నేను అటు ఇటుగా వేసి ఉంటానేమో బొమ్మలు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇలా 4 టేబుల్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టాడు. ఒక్కో దాని యొక్క లెంత్ ఎంత? సైడ్స్ 1.3 మీటర్స్, 1.3 మీటర్స్, 1.3 మీటర్స్, 1.3 మీటర్స్. ఇది కూడా 1.3 మీటర్స్. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం జాయిన్ చేసినట్లయితే దేన్ని ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ? మీరు అబ్జర్వ్ చేయండి, దేన్ని ఫామ్ చేస్తున్నాయి? ఒక పెద్ద రెక్టాంగిల్ షేప్ను ఫామ్ చేస్తున్నాయి, అవునా కదా? సో అలాంటప్పుడు రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఏమిటి అని చెప్పేసి అడిగాడు. సో మరి చెప్పండి, ఇది ఇవన్నీ ఇదంతా లెంతే కదా, రెక్టాంగిల్కి లెంత్ అవుతుంది కదా, 1.3, 1.3, 1.3, 1.3. ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకుందాం, 13 4 జార్ 52, లేదు కలుపుకున్నా మనకు అదే వస్తుంది. సో 5.2 మీటర్స్. ఇప్పుడు ఇదేమో లెంత్గా, ఇదేమో బ్రెత్గా తీసుకొని పెరిమీటర్ ఫార్ములాలో వేసేద్దాం. పెరిమీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. చూడండి ఇక్కడ లెంతే మారింది, బ్రెత్ మారదు, ఎందుకంటే ప్రక్క ప్రక్కన పెట్టుకుంటూ వెళ్ళాం కదా, అర్థమైందా? సో 2 ఇంటూ లెంత్ 5.2, బ్రెత్ ఏమో 1.3. సో 2 ఇంటూ 6.5, సో దట్ ఈక్వల్ 2 6 నరలు 13. సో 13.0 వస్తుంది, దాన్నే మనం 13 మీటర్స్గా తీసుకుంటాం. సో 13 మీటర్స్ అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏం చేశారు సార్ అంటే, కొన్ని స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి టేబుల్స్ని ప్రక్క ప్రక్కనే ఒక 4 4 అన్ని అమర్చాడు. అమర్చితే ఒక రెక్టాంగిల్ షేప్ను ఫామ్ చేసింది కాబట్టి ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ కావాలి. సో 4 ప్రక్క ప్రక్కన యాడ్ చేస్తాడు కాబట్టి లెంత్ ఏం చేస్తాం సార్ అంటే అన్నీ కలిపేస్తాం, 1.3, 1.3, 1.3, 1.3. ఓకేనా? సో బ్రెత్గా ఏమో 1.3 ఉంటుంది, మరి ఇది మారదు కదా. సో అలాంటప్పుడు మనం పెరిమీటర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి 13 అనేది ఆన్సర్ వచ్చింది. చాలా మంచి సమ్ ఇది, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు ఇందులో. ఓకేనా? సో జస్ట్ చిన్న చిన్న లాజిక్స్ అడుగుతూ ఉంటాడు ఆ సమ్స్లో, ఆ లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడూ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి గ్యారంటీగా చేయాలి. ఏ టాపిక్ అని చూడకండి, మొత్తం ఏవైతే మనకి ఈ 25 టాపిక్స్ ఉన్నాయో సైనిక్కి అయితే, నవోదయకి అయితే ఈ 12 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో మరి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ద గివెన్ బార్ గ్రాఫ్, అంటే ఇది మనకి డేటా హ్యాండ్లింగ్ నుంచి వచ్చినట్టు అనమాట. ఓకేనా? ద గివెన్ బార్ గ్రాఫ్ బార్ చార్ట్స్ షోస్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ఏ స్టూడెంట్ ఇన్ 4 సబ్జెక్ట్స్. ఓకే, ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్. ఇక్కడ మనం యావరేజ్ కూడా ఇందులో యాడ్ చేస్తారు. చూడండి, యావరేజ్ అనేటువంటి టాపిక్ నవోదయకి లేదు ప్రజెంటు, కానీ యావరేజ్ కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయ్యి ఉంది. సో
ఒక స్టూడెంట్కి వచ్చినటువంటి 4 సబ్జెక్ట్స్లో వచ్చినటువంటి మార్క్స్ అన్ని మనకి ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. మరి ఇంగ్లీష్లో అతనికి ఎన్ని మార్క్స్ వచ్చేసారంటే 80 మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయనన్నా 80 మార్క్స్ రా. తర్వాత ఎవరున్నారు, హిందీలో 70 మార్క్స్ వచ్చానన్న. హిందీలో 70 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎవరున్నారు, మ్యాథమెటిక్స్ రా. మ్యాథమెటిక్స్లో మనకి ఇక్కడ 90 మార్క్స్ రావడం అనేది జరిగిందన్న. తర్వాత సైన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 60 మార్క్స్ నాన్న. సైన్స్లో 60 మార్క్స్ రావడం జరిగింది. మనకేమన్నాడు, యావరేజ్ అన్నాడు. యావరేజ్ ఫార్ములా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే తనకు వచ్చినటువంటి అన్ని మార్క్స్ని కూడా మనం కలిపేసి, ఎన్ని సబ్జెక్ట్స్ ఇవి, 4 సబ్జెక్ట్స్ కాబట్టి 4తో డివిజన్ చేయాలి, కలుపుదాం ఇవన్నీ కూడాను. ఇప్పుడు చివరి 0 8 2 + 7 15 15 9 కలిపితే 24 24 6 30. సో 300/4 అమ్మ. సో ఇక్కడ రాయన 300/4. మరి కట్ చేద్దాం, 4 7 = 28, ఇంకా 2 మిగిలింది, 4 5 = 20. సో 75 మార్క్స్ అనేది తన యొక్క యావరేజ్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ యావరేజ్ కూడా ఇంక్లూడింగ్గా చేసి ఇచ్చేసాడు మీకు. సో ఒక స్టూడెంట్కి వచ్చినటువంటి మార్క్స్ని మనకి ఇలా ఎలా ఇచ్చాడు, బార్గ్రాఫ్లో ఇచ్చేసి యావరేజ్ అడిగాడు. సో బార్గ్రాఫ్ బట్టి నువ్వు పోల్చాలన్నమాట. ఎలా పోల్చుకోవాలి చూడండి, ఇంగ్లీష్లో తినకు వచ్చినటువంటి మార్క్స్ ఇది ఎక్కడ వరకు హైస్ట్గా ఉందంటే అక్కడ వరకు తీసుకోవాలి 80. హిందీలో వచ్చినటువంటి మార్క్స్ 70, ఇది కూడా 60కి 70కి మధ్యలో ఉంది కదా. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో వచ్చిన మార్క్స్ 90, సైన్స్లో వచ్చిన మార్క్స్ 60. కాబట్టి మార్క్స్ అన్ని యాడ్ చేసి బై 4 చేయడమే యావరేజ్. ఓకేనా, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటే చాలు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. సో ఇక్కడతో అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో ఇక్కడతో వీడియో పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 2024 పేపర్లు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. సో మనకి 2 రకాల పేపర్లు ఉంటాయి. ఏంటి సార్ అంటే, జనవరిలో జరిగినటువంటి ఒక ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, నవోదయలో జరిగిన అంటే ఐ మీన్ నవంబర్లో జరిగినటువంటి మరొక పేపర్ ఉంటుంది అన్న. 2 సాల్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సే. నేను ప్రత్యేకించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యాప్లో చేశాను. మొత్తం 25 టాపిక్స్కి కూడా ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ నవోదయ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, పేరెంట్స్ అందరూ కూడా మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరు ఇవ్వనటువంటి అతి తక్కువ ప్రైజ్కే మనం కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.